హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను మీకు ఈ దసరాకి అమ్మవారిని చాలా ఈజీగా 2 బ్లౌజెస్తో ఎలా అలంకరించుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో చెప్పాను కదండి, 2 బ్లౌజెస్ అని అవి ఇవి అనమాట. ఈ 2 బ్లౌజెస్ తోటి ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే కింద ఏ కలర్ రావాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ని ఫస్ట్ పట్ చేసుకున్నాను. దానిపైన పైన వచ్చే కలరు, పైన ఏ బ్లౌజ్ రావాలనుకుంటున్నామో పైన అది వేసాను అనమాట. సో ఇలాగ 2 బ్లౌజులు ఒకదానిపైన ఒకటి వేసిన తర్వాత పై బ్లౌజ్ని ఇలాగ మధ్యలోకి జస్ట్ ఫోల్డ్ చేస్తున్నానండి. చూసారా, వీడియోలో చూసారు కదా, ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేశాను. సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే అటు కొంచెం గ్యాప్, ఇటు కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. సో అలా గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. సో ఇలాగా మొత్తం అంతా కూడా, మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా పొడవున కూడా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది కదలకుండా ఇలాగా పిన్స్ పెట్టేసుకుంటున్నాను. 2 బ్లౌజులకి కలిపి పెట్టేసుకుంటున్నానండి. పైదానికి కిందదానికి కూడా రెండింటికి కలిపి ఇలా పిన్స్ పెట్టేసుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ని ఇలాగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలాగా ఫ్రిల్స్ వచ్చేలాగా 2 బ్లౌజుల్ని కలిపి ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. సో చాలా ఈజీ అండి, పండగ రోజు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట అమ్మవారిని. ఎంత అందంగా ఉంటారో అమ్మవారిని రెడీ చేసిన తర్వాత చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా 2 బ్లౌజెస్ని కూడా ఇలాగా లాస్ట్ వరకు కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా పెట్టుకొని వీటిలన్నిటికీ కలిపి ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్లౌజెస్ని ఇలా కలిసానికి ఇలాగ వెనకాల వైపు నుంచి వేసి ఎదరకి ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. రెండింటిని కలిపి పిన్ పెట్టేసుకున్నానండి. ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ గుండు సూదులు ఉంటాయి కదా, వాటితోటి ఇలాగ ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇలాగ రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఫేస్ని కూడా కట్టేసుకొని, సో ఇలాగ అమ్మవారికి నగలు కూడా వేసేసుకుంటున్నాను. సో ఇలా నగలు వేసేసుకున్న తర్వాత పూలమాల కూడా వేసేస్తున్నాను. సో అంతేనండి, చాలా ఈజీగా పండగ పూట చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా అందంగా, చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. మీకు ఎలా అనిపించారు అనేది కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.